అక్కడే ఉండు, వస్తున్నాను. లేదు, ఇక్కడ నాకు జారిపోతుంది. దాన్ని వదలక హైడి. భయపడకు భయపడకు, నేను వచ్చేసాను. లేదు, నేను పట్టుకోలేకపోతున్నాను. మెల్లిగా నీ చెయ్యి హైడి, మెల్లిగా, త్వరగా త్వరగా నీ చెయ్యి, అలాగే పట్టుకో. హైడి కాలికి గాయం అవ్వడంతో జోసెఫ్ తన భుజం మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తుంది. ఈ రోజు జోసెఫ్ లేకపోతే మన పని అయిపోయినట్టే. ఈ హడావిడిలో పడి స్నోఫ్లేక్ సంగతి మర్చిపోయారు. మేకల మందను తోడుకుంటూ ఇంటికి బయలుదేరారు. రోజు మూలికలు తిని స్నోఫ్లేక్ క్రమంగా పెద్దదవుతుంది. అది బలం పుంజుకోవడం చూసి ప్రతిరోజూ ఆ కొండల్లో దొరికిన మూలికల్ని దానికి తినిపించేవారు. వాళ్ల అదృష్టం కొద్దీ వాళ్లకి బోలెడన్ని మూలికలు దొరికేవి. ఏంటి, రేపేం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? పీటర్ స్నోఫ్లేక్ను తీసుకుని వెళ్లిన తరువాత హైడి దాన్నే తలుచుకుని ఉండిపోతుంది. ఎదురు చూస్తుండగానే స్నోఫ్లేక్ రావడంతో హైడి ఎంతగానో సంతోషపడుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో రేపటిలో మీరే చూడండి. వస్తున్నాను. బయటికి వెళ్ళడం అంటే ఎంత సరదానో. బామ్మగారు, ఏమిటయ్యా? స్నోఫ్లేక్ ని రేపటి నుంచి బయటికి తీసుకు వెళ్ళొద్దని చెప్పండి. కసాయివాడికి ఇచ్చైపోతున్నాను. తప్పదంటావా? కొన్నాళ్ళైతే అది పాలు బాగా ఇస్తుంది. నా మాట విను. మీ మాట వింటే ఎలా? నాకు చాలా అప్పులున్నాయి, మీరు డబ్బులు ఇస్తారా? చెప్పిన మాట వినవు కదా. గుడ్ మార్నింగ్ పీటర్. గుడ్ మార్నింగ్ బామ్మ. ఇంకొన్నాళ్ళైతే సీజన్ అయిపోతుంది పీటర్. అవును, ఎలాగైనా 15 రోజులు అవుతుంది. స్నోఫ్లేక్ ని జాగ్రత్తగా చూసుకో. స్నోఫ్లేక్, సరేరా వెళ్దాం. వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. సరే, మేము వెళ్ళొస్తాం. పీటర్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. స్నోఫ్లేక్ సరిగ్గా పాలు ఇవ్వడం లేదని దాన్ని కసాయివాడికి ఇచ్చేస్తానంటున్నారు. అలాగా? అవును, అందుకనే నువ్వు రేపు దాన్ని తోలికెళ్లకు. వాళ్ళు చాలా మోసం. నీలాంటి మేకపిల్ల దొరకడానికి వాళ్ళు పెట్టుకుంటుండాలి.
ఐడియా రావటం లేదు. నేను ఎలా కాపాడతానో తెలీదు. రోజు మూలికలు తిని స్నోఫ్లేక్ క్రమంగా పెద్దదవుతుంది. అది బలం పుంజుకోవడం చూసి ప్రతిరోజు ఆ కొండల్లో దొరికిన మూలికల్ని దానికి తినిపించేవారు. తాతయ్య, ఆ పెద్ద కొండ దగ్గర గడ్డి బాగుంటుంది కదూ, నేను అక్కడికి వెళ్లి స్నోఫ్లేక్ కోసం గడ్డి కోస్తాను, సరేనా? అటువంటి వాటిని తీసేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. తెగులు పడకండి తాతయ్య, నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను. ఆ కొండ మీద పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి కదా, వాటి మీద ఉన్న వాటిని మాత్రం తీయొద్దు, ఎందుకంటే అవి పెద్దగా ఉపయోగపడవు. నే చెప్పింది అర్థమైందా? సరే తాతయ్య, అయితే ఆ పెద్ద కొండ దగ్గరికి వెళ్ళంలే. మీరు దిగులు పడకండి, బాయ్, వెళ్ళొస్తాను. హాయ్ స్నోఫ్లేక్, నేను వచ్చేసాను. ఇవాళేంటి చాలా సంతోషంగా ఉన్నావు? హాయ్ పీటర్. గుడ్ మార్నింగ్ పీటర్. వచ్చేసావా? నువ్వు ఎంత వెయిట్ పెరిగావో నేను నిన్ను ఎత్తుకొని చూస్తాను. ఏం చేస్తున్నావు? స్నోఫ్లేక్ ఎంత వెయిట్ ఉన్నాడో నేను ఎత్తుకొని చూస్తున్నాను. పీటర్, వచ్చావా? వీడు బాగా పెరిగాడు తాతయ్య. తను ఆ కొండ వైపు వెళ్తాను ఉంటుంది, కాస్త చూసుకో. నువ్వు ఈరోజు ఏ కొండ మీదకి ఎక్కకూడదు. ఐడి కొండ మీద ఎక్కకూడదా? అయితే నేను స్నోఫ్లేక్ కి మూలికలు ఎలా తీస్తాను? ఇక దానికి ఏ మూలికలు ఇచ్చినా ప్రయోజనమే లేదు, చెప్తే అర్థం చేసుకో హైడి. ఎందుకలా అంటున్నావు? ఏమైంది నీకు, చెప్పు పీటర్. రేపటి నుంచి స్నోఫ్లేక్ మనతోటి రానే రాదు. లేదు, కాపాడగలమా చెప్పు ఐడి. ఏడవడంలో ఏ ప్రయోజనం లేదు, రా ఇక్కడి నుంచి వెళ్దాం. నేను చెప్తున్నానుగా వినవేంటి, రా ఇక్కడి నుంచి వెళ్దాం. ఇక దాన్ని మర్చిపో, చెప్పేది వినా ఐడి. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నేను చెప్తున్నాను కదా. ఇక నీతో నేను ఎక్కడికి రాను పీటర్. నేను చెప్పేది ఒకసారి వినాయిడి. దీని యజమానులు నిర్ణయం తీసేసుకున్నారు, నువ్వనుకున్న దాని తలరాతను మార్చలేవు. అది ఖచ్చితంగా కసాయివాడి చేతులకు వెళ్ళడం ఖాయం. రా, లేచిరా, నేను చెప్తున్నాను కదా హైడి, అర్థం చేసుకో ప్లీజ్. ఇప్పుడు నువ్వేమంటున్నావు? స్నోఫ్లేక్ ని ఎవరు కాపాడలేవనే కదా, అది నాకు అర్థం అవుతుంది. ఒక మార్గం ఉంది, మన దగ్గర డబ్బు ఉంటే మనమే దాన్ని కొనచ్చు. ఇక మూలికలు వెతకడం మానేసి డబ్బు వెతకడానికి ప్రయత్నిద్దాం. ఓకే, నువ్వు చెప్పినట్లు చేద్దాం పీటర్. నన్ను పట్టుకో చూద్దాం.
Hi friends, Singu is back.